మైరా జీవన్ ప్రేక్షకులకు స్వాగతం. చాలా తరచుగా మా ఇంటర్వ్యూస్లు చూస్తూనే ఉన్నారు. మా ప్రతి ఇంటర్వ్యూ కూడా మీలో ఒక అవగాహన పెంచాలి, మీకు ఒక బాధ్యత నేర్పించాలి, అసలు ఎలాంటి డాక్టర్ని ఎంచుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పడం కోసమే ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది మాకు అది. ఎందుకంటే ట్రీట్మెంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు మీకు ఈ అవగాహన ఎందుకు వచ్చాం మీకు ఇక్కడికి అంటే, నా 25 సంవత్సరాల ప్రాక్టీస్లో చాలామంది పేషెంట్స్ అవగాహన లోపం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే వాళ్ళకి సరైన డాక్టర్ లేకపోవడం కావచ్చు, సరైన గైడెన్స్ లేకపోవడం కావచ్చు, సరైన ట్రీట్మెంట్ లేకపోవచ్చు. దానివల్ల మీకు సమస్యను మరింత కాంప్లికేట్ చేసుకుని వచ్చిన వాళ్ళని చూశాను. అంటే నేను చూసిన చాలా కేసులు కూడా ఎక్కువగా సర్జికల్ కేసులు, ఇంకా ఫైనల్ స్టేజెస్లో క్యాన్సర్ కేసులు అయితే ఇంకా 2-3 నెలలు చనిపోతామన్న కేసులు, హెచ్ఐవి అయితే 30-40 CD4 కౌంట్ పడిపోయిన కేసులు, ఇలాంటివి ఎక్కువ మంది చూశాను. నా దగ్గరికి వచ్చి బాధపడిన వాళ్ళు హెచ్ఐవి పేషెంట్స్ ఎక్కువ మంది బాధపడ్డారు. హెచ్ఐవి వాళ్ళోటి, క్యాన్సర్ పేషెంట్స్ ఒకటి, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్తో సర్జికల్ కేసులు వాళ్ళు. దాని హెచ్ఐవి పేషెంట్ డిస్క్ ప్రాబ్లమ్స్ అయితే పెయిన్ మేనేజ్మెంట్తో మనం పెయిన్ తగ్గించేస్తాము, అతను పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ హెచ్ఐవి పేషెంట్స్ అంటే క్షణక్షణము అతను చనిపోతాననే బాధతో ఉంటాడు మీకు. అందువల్ల మీకు చాలామంది హెచ్ఐవి పేషెంట్లకు చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు మీరు తప్పించుకోవాలి. నన్ను చాలామంది అడిగిన వాళ్ళంటే, హెచ్ఐవి నాకు ఉన్నప్పుడు నేను ఎవరినో కౌగులించుకున్నా, ముద్దు పెట్టుకున్నా, వాళ్ళ చెమట తగిలినా నాకేమైనా వస్తుందా డాక్టర్ గారు అడిగారు. హెచ్ఐవి రాదల, ముద్దు పెట్టుకున్నా రాదు, స్వెట్టింగ్ వచ్చినా రాదు, టచ్ చేసినా రాదు. వాళ్ళు వంట చేస్తే నాకేమైనా వస్తుందా డాక్టర్ గారు అడిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంట్లో మనకు వంట చేసి పెట్టినా రాదు హెచ్ఐవి పేషెంట్, అది గుర్తుపెట్టుకోండి. హెచ్ఐవి వైరస్ ఎక్కువగా ఉండేది బ్లడ్లో ఉంటుంది, సెమన్లో ఉంటుంది, వీర్యంలో ఉంటుంది, వెజైనల్ ఫ్లూయిడ్స్లో ఉంటుంది, తర్వాత అన్స్టెరిలైజర్ నీడిల్స్ ఇట్లా వాటి ద్వారా వచ్చే కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటుంది. హయ్యెస్ట్ సోర్స్ ఆఫ్ అంటే బ్లడ్ సెమన్ అనమాట, మేజర్గా హయ్యెస్ట్ సోర్స్, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని టచ్ చేసినా తాకినా వచ్చే ఛాన్స్ లేదు. ఇంకొంతమంది పేషెంట్స్ అడుగుతారు, దోమలు కుట్టే కూడా మాకు హెచ్ఐవి వస్తుంది డాక్టర్ గారు అని అడుగుతారు. దోమల వల్ల కూడా మీకు హెచ్ఐవి రాదు, అది కూడా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలామంది పేషెంట్ నన్ను అడిగిన వాళ్ళు, సార్ దగ్గినా తుమ్మినా ఏమైనా సినిమా హాల్స్కి వెళ్తాం మేము, అక్కడ తుమ్మేవాళ్ళు ఉంటారు, దగ్గేవాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ వల్ల కూడా మాకు హెచ్ఐవి వచ్చేస్తున్నారంటే, హెచ్ఐవి గాలిలో బతకడం చాలా కష్టం, చాలా తక్కువగా ఉంటుంది, పెద్ద పెద్ద భయపడాల్సిన అంటే బయట బతకడం సర్వైవ్ కాదనమాట హెచ్ఐవి వైరస్. సో దగ్గినా తుమ్మినా వచ్చే ఛాన్సెస్ మీకు ఎప్పుడూ ఉండవు మీకు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు చాలామంది హెచ్ఐవి పేషెంట్స్, మరి మాకు హెచ్ఐవి ఉన్నప్పుడు మేము ఎలా ఎక్స్పోజ్ కావాల్సి వస్తుంది డాక్టర్ గారు అని అడుగుతుంటారు. హెచ్ఐవి పేషెంట్స్ ఎప్పుడు కూడా ఒకసారి డిటెక్ట్ చేసిన తర్వాత మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. వాళ్ళు మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు సెక్స్ ఇంకా ప్రొటెక్షన్ ఉండాలి తప్ప, వాళ్ళు కండోమ్ లేకుండా ప్లాన్ చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా వచ్చేస్తుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది మీకు, అదొకటి ఇంపార్టెంట్. దాంతోపాటు చాలామంది, సార్ డాక్టర్ గారు మేము కండోమ్ వాడాము, ఒకరు వాడిన కండోమ్ ఇంకోరు వాడేసాం తెలియకుండా మరి హెచ్ఐవి వస్తుందా అంటారు. కండోమ్ వాడడం వల్ల మీకు బై ఛాన్స్ ఆ సెమన్ అక్కడ పై ఉంటే అది కాసేపు కొంతకాలం అది వైరస్ యాక్టివ్గానే ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి కేసులో కూడా మీరు చూసుకోవాల్సి వస్తుంది మీకు. అంటే చాలామంది ఫ్రెండ్స్లో ఒకసారి అనుకోకుండా కండోమ్ పెట్టేస్తాం సార్, మరి వేరే వాడు వాడిన కండోమ్ మేము వాడాము, ఒకే రూమ్లో ఉన్నాం మేమంతా కూడా ఫ్రెండ్స్ అయిపోయాము, అనుకోకుండా జరిగిందని అడిగిన వాడు చాలా ఉన్నారు. ఇలాంటి విషయాలు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు, మరి మేము ఇంజెక్షన్ తీసుకోకూడదు డాక్టర్ గారు, ఏ డాక్టర్ జరిగిపోయినా అంటారు. ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు, బైపాస్ అవసరం లేదు. స్టెరిలైజర్ నీడిల్స్ ఉండాలి. అంటే మనకేమిటి, అన్ప్రొటెక్టెడ్గా మీకు ఏదో డిస్పోజబుల్స్ వాడేసి ఒకరికి వేసిన ఇంకొకరికి వాడకుండా చూసుకోవాలి. అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, సపోజ్ హెచ్ఐవి పేషెంట్కి వేసిన ఇంజెక్షన్ ఆ నీడిల్ మనకి వాడేస్తే కదా తప్పనిసరిగా అది వచ్చేస్తుంది. అలాంటివి కూడా చూసుకోవాలి. టాటూ మాస్క్ కూడా చూసుకోవాలి, టాటూ మాస్క్ పడకుండా చూసుకోండి. ఎందుకంటే మీకు వాళ్ళు కూడా తెలియకుండా ఏం చేస్తారు, మీకు పచ్చబొట్టు వేయడంలో ఆ హెచ్ఐవి పేషెంట్ పచ్చబొట్టు వేసి మనకు పొట్టు చేసిన కూడా పాజిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలాంటివి కూడా చూసుకోవాలి. అంటే ఎక్కువగా సందేహాలు వచ్చిన వాళ్ళు, మెజారిటీ పేషెంట్స్ మనకు అడిగిన వాళ్ళు ఏంటంటే, ఇది హగ్ చేస్తే, వాళ్ళు వంట చేస్తే, దగ్గితే, తుమ్మితే వస్తుందా డాక్టర్ గారు అని అడిగిన వాళ్ళు చాలా ఉన్నారు. ఈ హెచ్ఐవి వైరస్ ఇలాంటి వాటిలో మనకు వచ్చే ఛాన్స్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైనా సరే హెచ్ఐవికి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అవేర్నెస్ మీకు ఒకసారి హెచ్ఐవి పాజిటివ్ తెలిసినప్పుడు మీకు హోమియోపతికి మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు. ఎందుకంటే హోమియోపతిలో మీకు హెచ్ఐవి పేషెంట్స్లో బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ కావడంతో పాటు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే మీకు చాలామంది నన్ను అడిగిన వాళ్ళు, ఏఆర్టీ ట్రీట్మెంట్ మేము వాడతాం, మరి హోమియోపతి వాడుకోవచ్చా డాక్టర్ గారు? వాడుకోవచ్చు. ఎందుకంటే ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడుతున్నది మాత్రం నేను ఏఆర్టీ నిలబెట్టేసేయండి, ఇంకా స్టాప్ చేసి హోమియోపతి వాడినప్పుడు నేనేం పెద్దగా అడ్వైజ్ చేయలేదు. ఎందుకంటే ప్యారల్గా రెండు వాడిన నష్టం లేదు, కానీ ఇక్కడ ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడి కూడా మాకు నా దగ్గర CD4 కౌంట్ 100-120 పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి చాలామంది నాకు చెప్పిన కంప్లైంట్స్ వాళ్ళు, సార్ ఏఆర్టీ వాడుతుంటే మాకు CD4 కౌంట్ పెద్ద స్టేటస్ ఏం పెద్ద పెరగట్లేదు, నాకు పెరగలేదు సార్, మరి మోర్ ఓవర్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తుంది, నాకు వీక్నెస్ వస్తుంది, వామిటింగ్స్ వస్తుంది అంటూ చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటి,
ఏఆర్టీ ట్రీట్మెంట్తో పెరగలేదన్న వాళ్ళకంటే కూడా మీరు ఏఆర్టీ ట్రీట్మెంట్ వదాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కొక్క పేషెంట్ ఇట్ వేరియస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. కొందరికి ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడితే చాలా సక్సెస్ఫుల్గా బాగుంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఏఆర్టీ కొందరికి అటు ఇటు కావచ్చు, అందువల్ల మీకు పెద్దాన్ని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఏఆర్టీ వాడినా కూడా ప్యారలల్గా హోమియోపతి కూడా స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది, మీకు రికవరీ ఫాస్ట్గా వస్తుంది. ఎందుకంటే నేను చూసిన కేసులో ఈ రెండు ఆల్మోస్ట్ చాలామంది వాడారు కాబట్టి రికవరీ చాలా ఫాస్ట్గా వస్తుంది. అప్పుడు హోమియోపతికి అప్రోచ్తో పాటు మీరు నేను చెప్పినట్టుగా మెడిటేషన్ ఒకటి, యోగా ఒకటి, ప్లస్ అన్ని ప్రికాషన్స్ డాక్టర్ దగ్గర కన్నా మీరు తీసుకుంటే కదా మీ ఆరోగ్యం ప్రశాంతంగా హాయిగా సాగిపోతుంది. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు.